హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ ను క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని ద్వారకా సొసైటీ అధ్యక్షుడు మేడం బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ద్వారకా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెదక్లో ఆటోనగర్ నుండి స్టేడియం వరకు 2K 4K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు సైకిళ్లు కిట్లు బహుమతిగా అందజేశారు. క్రీడల వల్ల మనోధైర్యం మానసిక ఉల్లాసం కలుగుతుందని మేడం బాలకృష్ణ అన్నారు. క్రీడాకారులకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఇంకొంచెం వెనుక జరుగుతుంది. మీరు ఎన్ని లీటర్స్ పెడతారో తెలియదు సార్. మెదక్లో అయితే ఇప్పుడు ఏదైతే డైట్ అంటే రన్ ఇవ్వాలి సార్ ఎట్లా అన్నారో, మీరు క్రీడలు అంటే ఈ పనులు ఏదైతే ఉన్నాయో రమేష్ బాబు సార్ పీరియడ్ అని చెప్పేసి మా గురువు అయినటువంటి మీరు కంపల్సరీ అనుకుంటున్నా తెలుస్తారనుకుంటున్నా. ఇప్పుడు ఏదైతే కలెక్టర్కు రిప్రజెంటేషన్ అది డిమాండ్ ఏమండి, రిక్వెస్ట్ కాదు డిమాండ్. ఎందుకు అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు ఇదే స్పోర్ట్స్ డేను పీఈటీస్ క్లబ్ ద్వారకా చారిటబుల్ సొసైటీ కలిసి చేసింది. ఇవాళ రోజున గవర్నమెంట్ తరఫున చేస్తున్నారు, అది సంతోషదాయకమే. ఆ సంతోషదాయకం అంటే డబ్బు ఎంత కేటాయిస్తూ మీకు తెలుసు, డబ్బులు కేటాయించట్లేదు గవర్నమెంట్ క్రీడలకు, డబ్బులు కేటాయించట్లేదు. ఇది మా కరెక్టేనా? ఆటలు ఆడితే ఆ స్థాయికి ఎదుగుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు సారి చెప్పిన పీవీ సింధు కూడా ఇట్లనే స్పోర్ట్స్లో సచిన్ టెండూల్కర్ ఇంతకుముందు చెప్పిండు అస్సాం ఏదైతే చెప్పిండో ఇప్పుడు షన్నాపుర అబ్బాయి పోయినసారి సెకండ్ వచ్చిండు, ఈసారి ఫస్ట్ వచ్చిండు. పోయినసారి ఫస్ట్ వచ్చింది, ఈసారి ఫస్ట్ వచ్చింది, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను సంవత్సరంలో 2 కోట్లు అలా నా పిల్లలే అనుకుంటా, అందరు నా పిల్లలే అనుకుంటా.